మీరు అంతా చేశాం కానీ కొంత సిటీకి సంబంధించిన శాంపిల్స్ ఇంకా మాకు కొన్ని రావాల్సి ఉంది. కాంగ్రెస్ టేకప్ చేసుకోగలిగింది. సారీ సారీ ఐ కుడ్ గెట్ యు, ఏంటన్నారు? ఆ 14 కాన్స్టిట్యూన్సీస్ ఏవైతే టఫ్ పాకెట్స్ గా మేము డిఫైన్ చేశామో ఆ 14 కూడా కాంగ్రెస్ ఖాతాలోకి పోయినాయి. అవును, అక్కడ టిఆర్ఎస్ అనేది పూర్తిగా విఫలమైందని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం అక్కడ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆరాం బస్తాన్ గారు కావచ్చు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఒక నిజంగా చాలా 8 ఏళ్ళు 9 ఏళ్ళ నుండి నిరీక్షిస్తున్న ప్రజల స్వచ్ఛమైన అభిప్రాయానికి ఈ రోజు రిజల్ట్ వచ్చిందని నేను భావిస్తా. ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ మీద వ్యతిరేకత కాదు, 2018లోనే కేసీఆర్ ని అక్కడ ఉన్న ప్రజలు మారుద్దాం అనుకున్నారు. బట్ అప్పుడున్న పరిస్థితులు, కూటమి, ఆ ప్రభావం, ప్రతిదాన్ని రాజకీయ చిత్రుత్వం వాడుకోగలిగే కేసీఆర్ ఆ రోజు 2018లో ఒక ఎమోషనల్ క్యాంపెయిన్ చేసుకుని సక్సెస్ అయ్యాడు. బట్ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ గారు జనం నాడిని పట్టలేకపోయాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఓకే. అంటే ప్రధానంగా ఏ కారణాలు, ప్రజల్లో అసంతృప్తి, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. కానీ కేసీఆర్ గారు చాలా రకాల డెవలప్మెంట్స్ చేశానని, తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చానని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు కదా. పైగా ఎక్కడా కూడా వాళ్ళు క్యాంపెయిన్లో కానీ లేకపోతే వాళ్ళకున్న రిసోర్సెస్, అది అధికార బలం, అర్ధబలం, అంగబలం, ఇన్ని రకాలు కూడా పెట్టుకున్నారు కదా. ఏ ఏ కీలకమైన అంశాలను మీరు ఐడెంటిఫై చేశారు ఇంత డిజాస్టర్ ఫేస్ చేయడానికి బీఆర్ఎస్? సింపుల్ గా చెప్పాలంటే వెంకటకృష్ణ గారు, ఇక్కడ అందరూ ప్రజల మనసులను గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే గంగవ్వతో వీడియో చేయాలని చెప్పి కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో తను ఒక క్లాసిక్ మేనేజ్మెంట్ స్టైల్ ని యూజ్ చేసి యూత్ ని ఆకట్టుకోవాలనే ప్రయత్నం ఆయన చేశాడు. బట్ వాళ్ళు ఎవరు హైదరాబాద్ లో ఓట్లు వేయలేదు, మీరు గమనించే ఉంటారు. సో రూరల్ కి వచ్చేటప్పటికి ఏంటంటే కాంగ్రెస్ క్యాంపెయిన్, మీకు చెప్పాను కదా, 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే క్యాంపెయిన్. ఇప్పుడు కేసీఆర్ అనే ఒక బలమైన వ్యక్తిని మనం ఢీకొనేటప్పుడు మనం అనుసరించాల్సిన వ్యూహాలు అనేవి చాలా పక్కాగా ఉండాలని చెప్పి సునీల్ తో మాకు రెగ్యులర్ డిస్కషన్స్ అయ్యాయి. సునీల్ కి ఈరోజు జస్ట్ నేను ఇప్పుడే కంగ్రాచులేషన్స్ చెప్పినాను. సునీల్ కానుగోలు చేసింది ఏంటి అని అంటే, ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ ని ఎవ్రీ హౌస్ డోర్ డెలివరీకి కూడా క్యాంపెయిన్ అయ్యేలాగా వాళ్ళు విస్తృతమైన క్యాంపెయిన్ చేసుకోగలిగారు. అప్పుడు ఏమైంది అని అంటే, కేసీఆర్ కూడా నేను కూడా సంక్షేమం చేస్తున్నాను కదా అని అంటే, మార్పు కావాలనుకునేవాడు ఈ సంక్షేమంతో పాటు కాంగ్రెస్ సంక్షేమాన్ని కూడా పరిశీలించాడు. సో పరిశీలించిన పక్షంలో ఏమైంది అని అంటే, అది కాంగ్రెస్ కి ఫేవరబుల్ ఇదైంది. రెండు పోల్ మేనేజ్మెంట్ వచ్చేటప్పుడు మీకు ఒక జోక్ చెప్తా. రామగుండం కాన్స్టిట్యున్సీలో అక్కడ ఎవరో చందర్ అనుకుంటా, బీఆర్ఎస్ సభ్యుడు. అవునవును, కోరుగండ చందర్. కోరుగండ చందర్ ఆయన ఏం చేశాడంటే, ఎందుకులే మనం రాజ్ కుమార్ కి ఎవరు ఓటేయరు, ఆయనకి కొంత వ్యక్తిగతమైన మైనస్లు ఉన్నాయి, సో మనం డబ్బులు పంచక్కర్లేదు, మన ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తా ఉన్నాం కదా, ఆ ప్యాకేజ్ 800 అయింది అన్నాడు అంటే లాస్ట్ లో. సో అలా ఏంటంటే కొన్ని వ్యక్తిగతమైన ఫెయిల్యూర్స్, ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ తెలంగాణ అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ మొదటి నుండి కూడా బలంగా ఉన్న జిల్లాలైనటువంటి ఖమ్మం, నల్గొండలో ఈరోజు పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో నాయకులందరూ కూడా మళ్ళీ జాయిన్ అవడం, రియలైజ్ అయ్యి కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వారు కూడా బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ కి రావడం, అక్కడ వివేక్ అండ్ బ్రదర్స్ ఎవరైతే అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ప్రాబల్యం చూపించే నాయకత్వం ఉందో వాళ్ళు వెనక్కి రావడం, కాంగ్రెస్ కి ఒకటి కాదు అన్ని రకాలుగా అన్ని అంశాలు కలిసి రావడం, ముఖ్యంగా నేను ఆ రోజు చెప్పిన రేవంత్ రెడ్డికి ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ హిజ్ ప్రెస్ మీట్, ఆయన చాలా చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పడం జరిగింది, ఎస్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద పవర్ అనేది. బట్ చెప్తూనే ఆయన ఆ రోజు సెలబ్రేషన్స్ కూడా కాల్ ఇచ్చేశాడు. కాల్ ఇచ్చేశాడు, కాల్ తో పాటు ఏంటంటే ఆయన చాలా డెలిబరేటెడ్ గా హుందాతనంగా మాట్లాడాడు. ఏదో వ్యక్తిగత కక్షల గురించో లేకపోతే వీటి గురించో కాదు, మనం చేయాల్సింది తెలంగాణలో మార్పు కోరుకుంటారు, దానికి అనుగుణంగా మనం పని చేద్దామని చెప్పి చెప్తూనే చాలా స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్ కూడా ఆ రోజే డెలివరీ చేయడం కూడా ఒక విధంగా ఒక ఇండికేషన్ గా చూడొచ్చు. మూడోది, బీజేపీ సైద్ధాంతికంగా ఎక్కడైతే ఒక్క నిమిషం రవి గారు, ఇప్పుడే తెలంగాణ డీజీపీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు, బహుశా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇవి ప్రోటోకాల్స్ ఇక స్టార్ట్ అవుతాయి కదా, అక్కడ బందోబస్తు చేయడము ఇవన్నీ ఉంటాయి కదా. డీజీపీ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు, అది జస్ట్ బ్రేకింగ్, ఐ వాంట్ టు షేర్ విత్ ది పీపుల్. రైట్ సార్, ప్లీజ్ కంటిన్యూ.
ఇంకా మూడోది బీజేపీ ఎప్పుడైతే సైద్ధాంతికంగా స్ట్రైట్ గా ఫైట్ చేస్తుందో అక్కడ మీరు గెలుచుకునే వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఈ రోజు బీజేపీ గెలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ ని స్ట్రైట్ గా ఫేస్ చేయాలనుకున్నారు, ఫేస్ చేశారు. ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే